మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రెండు పూల చెట్లను ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ పొరపాటున కూడా పెంచకూడదు. ఒకవేళ ఉంటే వెంటనే తీసేయమని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ రెండు పూల చెట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి మొక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది. రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. ప్రకృతిలో భాగమైన మొక్కలను ఇంటి దగ్గర పెంచితే మంచిదే, కానీ కొన్ని రకాల మొక్కలను, ముఖ్యంగా రెండు పూల మొక్కలను ఇంటి దగ్గర లేదా ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. అందువలన ఇంట్లో ఈ పూల మొక్కలు ఉండకుండా చూసుకోండి. మరి ఆ పూల మొక్కలు ఏమిటంటే జిల్లేడు పూల మొక్క, తుమ్మి మొక్క. ఈ రెండు చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఈ రెండు పూల మొక్కలను శివ పూజలో విశేషంగా వినియోగిస్తారు. కానీ పొరపాటున కూడా ఈ చెట్లను ఇంటిలో లేదా ఇంటి ముందు పెంచకూడదు. ఆ చెట్లు ఇంట్లో మొలిస్తే ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చిందని భావిస్తారు. అలాంటి ఈ చెట్లను ఇంట్లో తెచ్చి పెడితే అష్ట కష్టాలు ఎదురవుతాయి. పూజకు పువ్వులు కావాలని చెప్పి చాలామంది జిల్లేడు పూల కోసం, తుమ్మి పూల కోసం ఈ చెట్లను తెచ్చి ఇంట్లో పెంచుతూ ఉంటారు. కానీ ఈ చెట్లు జనవాసం లేని ప్రదేశాల్లోనే పెరగాలి, ఇంటి దగ్గర పెరగకూడదు. కానీ ఈ రోజుల్లో చాలామంది జిల్లేడు పూల కోసం, తుమ్మి పూల కోసం అంత దూరం మేమెలా వెళ్తాం అని చెప్పి ఇంటికి తెచ్చి పెంచేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ రెండు మొక్కలు ఎవ్వరూ నడవని చోట, జనవాసం లేని చోట, నిశ్శబ్దంగా ఉండే స్థలాలలో, పాదస్పర్శ సోకని క్షేత్రాలలో మాత్రమే ఈ మొక్కలు మొలుస్తాయి. అలాంటి మొక్కలు ఇంట్లో మొలిచినా తెచ్చి పెంచినా దానిని అశుభంగానే పెద్దలు పరిగణిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పాడు చేయడానికి గొప్ప శాపం ఉంది. నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపిస్తే ఆ ఇల్లు ఇక నివాస యోగ్యంలో ఉండదు, పాడుబడిపోతుంది. అందుకే పూర్వం ఎవరిని అయినా సరే శపించాలంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపించేవారు. ఇలా శపిస్తే ఇంట్లోని ఐశ్వర్యమంతా కూడా పోతుందని నమ్ముతారు. ఇది భయంకరమైన శాపం. ఇలాంటి జిల్లేడు మరియు తుమ్మి చెట్లను ఇంటికి తెచ్చి పెంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇంటి దగ్గర జిల్లేడు, తుమ్మి మొక్కలను పెంచకూడదు. ఇంటి ముందర మొలిచిన ఈ మొక్కలను తీసేయాలి, ఉంచకూడదు. పూజకు పనికొస్తాయని జిల్లేడు పూల కోసం, తుమ్మి పూల కోసం ఆశపడి ఈ మొక్కలను ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర పెంచవద్దు. కానీ శివుణ్ణి పూజించేటప్పుడు ఈ పూలను సమర్పిస్తే మనో సంబంధమైన కోరికలు నెరవేరుతాయి. కనుక అందరూ గుర్తుపెట్టుకోండి, జిల్లేడు, తుమ్మి ఈ రెండు మొక్కలను ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర, ఇంటి ముందు పెంచకండి. ఒకవేళ వాటంతట అవే పుట్టినా తీసి పడేయండి. లేదంటే దరిద్ర దేవత మీ ఇంటిని ఆవహించి ఇక కష్టాలు ఎదురవుతాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. మరి తెలుసుకున్నారు కదా, అందరూ కూడా ఈ జాగ్రత్తలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.